మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 161వ జయంతి పురస్కరించుకొని నవ్యభారతి యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్మాల్ బస్ స్టాండ్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహానికి స్థానిక ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతి యువకులు భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని చూపించారు. వివేకానందుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని దేశభక్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ చింత స్వప్నరవి, గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్, నవ్యభారతి యువజన సంఘం అధ్యక్షుడు నాయకొట్టి భాస్కర్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, యువజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వివేకానందుడు చెప్పిన మా బాటలో నడవాలని ప్రతి ఒక్క యువతను కోరుకుంటున్నాను. మనందరం అలా ఆ పెద్దల అడుగు జాడల్లో నడవాలని, యువత చెడుదారిన పోవద్దని, మంచి మార్గంలో నడవాలని మా టేక్మాల్ మండల ప్రజలందరికీ యువతందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మహనీయులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరి బాటలు మన కోసమే చెప్పారు కాబట్టి ఆ మాటలు విని వాళ్ళ అడుగు జాడల్లో వీళ్ళు పోవాలని ప్రతి ఒక్కరు యువతకి యువజన సంఘాలకు కోరుకుంటున్నాను. పాల్గొన్నటువంటి ప్రతి యువత కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా వివేకానందుని యొక్క బోధనలు యువతలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఆనాడు యువతను చైతన్యపరిచి మేల్కొల్పినటువంటి మరి మహానుభావుడు మరి వివేకానందుడు కాబట్టి అదొకటే కాకుండా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రసంగం లోపల ఆయన బోధన ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుని గ్రామ ప్రజలందరికీ యువకులకి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు యువకులు మన గ్రామ అభివృద్ధిలో మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. వివేకానంద చూపిన బాటలో అందరూ యువకులు నడిచి మన గ్రామాన్ని అభివృద్ధి ప్రతంలో నడపాలని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజాపతిలకు మరియు యువకులకు స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరుతున్నాము. అప్పుడు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎంతో ఒక పండగ జయంతిని ఒక పండగ వాతావరణంలాగా నిర్వహించే వాళ్ళము. ఇప్పుడు యువత వివేకానంద గారు ఆయన కోరుకున్నది ఒకటే, యువకుల్లో కూడా శక్తి పెంపొందించుకోవాలి, ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి. ఆ ఆలోచన విధానం మార్పు తెచ్చుకున్నప్పుడే ఈ దేశం యొక్క భవిష్యత్తు వాళ్ళ భుజస్కంధాల మీద అని ఆనాడే చెప్పిండు. కానీ యువత ఈనాడు ఆయన చెప్పిన మార్గాన్ని విరుద్ధంగా నడుస్తున్నారు, చెడు కార్యక్రమాలు లోనవుతున్నారు, మత్తు పానీయాలు లోనవుతున్నారు. ఈ జన్మదిన సందర్భంగా అలాంటి యువకులు కూడా మార్పు తెచ్చుకొని ఆయన ఆశయ సాధనలో ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ జన్మదిన సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.